జర్నలిస్ట్ రిపోర్టర్స్ రెస్పెక్ట్ పిలిచిన వెంటనే వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి ఒక చిన్న క్లారిఫికేషన్. అలాంటి చిత్రాలు అనగానే అలాంటి చిత్రాలు అనుకుంటున్నారు చాలామంది. ఇది ఒక్క క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఇది చాలా ప్యూర్ ఆనెస్ట్ సినిమా అండి. ఖచ్చితంగా అన్కన్వెన్షనల్ ఆఫ్ బీట్ అని రెండు మూడు కామెంట్స్ కూడా వచ్చినాయి. ఇది అలాంటి సినిమా కాదు, చాలా ఎంగేజింగ్ ఉంటుంది, అందరికీ నచ్చే సినిమా అవుతుంది. సో టీజర్స్ పోస్టర్స్ అవన్నీ మీరు చూసిన వెంటనే అర్థమైంది అనుకుంటున్నాను. ప్లస్ రాఘవేంద్ర రెడ్డి గారు ఫస్ట్ నుంచి మమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఈ సినిమాకి, బ్యాక్ బోన్ ఆయననే. థ్యాంక్స్ లాట్ ఆయన సపోర్ట్, మీ సపోర్ట్ ఖచ్చితంగా సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నాను. కాస్మిక్ రే ప్రొడక్షన్స్ రాహుల్ రెడ్డి గారు ఈజ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ ద కాస్ట్ క్రూ అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిన సినిమా ఇది. చాలా ప్యూర్ కంటెంట్, చాలా హానెస్ట్ కంటెంట్, చాలా జెన్యున్ అటెంప్ట్. సో ఈ సినిమాని మీరు అందరూ కూడా షోల్డర్ చేస్తారని నమ్ముతున్నాను. ఒకటైతే ప్రామిస్ చేస్తాను, ఈ సినిమా మీరు ప్రమోట్ చేయడం వల్ల, ఈ సినిమాకి ప్రమోట్ చేశానని మీరు ఎప్పుడూ రిగ్రెట్ అవ్వరు, మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఫర్దర్గా కూడా చాలా ఎంకరేజ్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ లాట్ అందరికీ, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. నేను ప్లే చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక ఆంథాలజీ ఫిల్మ్. ఒక ఫోర్ క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్స్ ఎలా కలుస్తారు అనేది ఫిల్మ్ ఉంటుంది. సో సుప్రీత్ చెప్పినట్టు ఇది హాఫ్ బీట్ ఫిల్మ్ కాదు, అండ్ అన్కన్వెన్షనల్ కాదు. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, చాలా కన్విన్సింగ్గా ఉంటుంది ఫిల్మ్. సో ఇందులో ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి నాకు సుప్రీత్ ఒక అవకాశం ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సుప్రీత్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఇందులో వర్క్ చేసిన అందరూ, ఫస్ట్ టైం నేను వీళ్ళందరితో వర్క్ చేశాను, సో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ మీకు కూడా ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మీరు కూడా బాగా గ్రో అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాతో వర్క్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫిల్మ్కి మెయిన్ పిల్లర్స్ మాకు ఇద్దరు ఉన్నారండి, రాఘవేంద్ర రెడ్డి గారు అండ్ రాహుల్ రెడ్డి గారు. వాళ్ళది చాలా అన్కండిషనల్గా మాకు సపోర్ట్ చేశారు ఫ్రమ్ ద బిగినింగ్. సో వాళ్ళంతా పుష్ చేసి మాకంత సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్ చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకే కాదు, ఇలాగా కష్టపడే వాళ్ళ ప్రతి ఒక్కరికి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డిఓపి కార్తీక్, సో చెప్పినట్టు మీరైతే రిగ్రెట్ అవ్వరు, ఇది చాలా మంచి సినిమా, ఫ్రెష్ కంటెంట్. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి. సార్ రోల్ యష్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు, సో నార్మల్ రెగ్యులర్ బాక్సర్ స్టోరీస్ కాకుండా ఒక సినిమాటిక్ వేలో కాకుండా ఒక రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్దామని మా డైరెక్టర్ గారు చెప్పారు. సో సుప్రీత్ యాక్చువల్లీ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్, సో ఏం కావాలో సో కొంచెం డిఫరెంట్ వేలో ఈ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేసాము. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ స్టోరీ. అండ్ ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు సరే కంటెంట్ బాగుంది కానీ మనం కొంచెం చిన్న సినిమాలో వెళ్తున్నాం కదా, సపోర్టర్స్ ఎవరైనా కావాలి అంటే దెన్ అప్పుడు రాహుల్ సార్ ఇంకా రాఘవేంద్ర రెడ్డి సార్ ద కేమ్ ఆన్ బోర్డ్. సార్ వచ్చి మీరేం పర్లేరు, మీరు ఎలా తీద్దాం అనుకుంటున్నా అలాగే తీయండి, మీరు జెన్యున్గా తీస్తే చాలు, ఆడియన్స్ విల్ సపోర్ట్ యూ అని చెప్పి మాకు ఆ లిబర్టీ ఇచ్చి మా కైండ్ ఆఫ్ వేలో ఈ మూవీని తీయడానికి ఫ్రీడమ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్, రాహుల్ సార్ అండ్ రాఘవేంద్ర రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ నాతో పాటు ఇంకా 3 స్టోరీస్ కూడా ఉన్నాయి. సో ప్రవీణ్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీ, అండ్ అలాగే యష్ది అండ్ శ్వేత స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా ఇద్దరికి ఒక చిన్న లవ్ స్టోరీగా ఉంది, నార్మల్ వే ఆఫ్ రెగ్యులర్ లవ్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్ డిస్టర్బెన్సెస్తో వాడి ప్రొఫెషనల్ పర్సనల్ క్యారెక్టర్స్ ఎలా పోర్ట్రే అవుతాయో ఈ మూవీలో జరుగుతుంది. అండ్ మా డిఓపి కార్తీక్ హీ గివ్ అస్ లైక్ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ అండి. మీరు చూస్తే మ్యూజిక్ ఇంకా ఇది మన డిఓపి చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిలిం. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ సుప్రీత్ నాకు ఈ మంచి రోల్ ఇచ్చినందుకు మూవీలో. అండ్ వన్ థింగ్ ఐ క్యాన్ క్లారిటీ సే, మనం చాలా తమిళ్ మూవీస్ని మలయాళం మూవీస్ని చాలా అప్రిషియేట్ చేస్తాము ద వే ఆఫ్ టేకింగ్ అండ్ ద స్టోరీ టెల్లింగ్ని. అండ్ దిస్ ఈజ్ గోన్ బి వాళ్ళందరికీ మన తెలుగులో కూడా అలాంటి మూవీస్ తీసే వాళ్ళు ఉన్నారని చెప్పి యూ విల్ బి కాన్ఫిడెంట్గా ఐ క్యాన్ సే దట్ సుప్రీత్ ఆ జోన్లోకి వెళ్తాడు ఫస్ట్ షో. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ దిస్ ఫిలిం, అలాంటి చిత్రాలు.
అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ కళ్యాణ్ దేవ్ గారికి అండ్ దిల్రాజు గారికి మా ఫస్ట్ లుకింగ్ టీజర్ని వాళ్ళు లాంచ్ చేశారు అని చాలా అప్రిషియేట్ చేశారు. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నెక్స్ట్ లీడ్ యస్ కొన్న టాక్. గుడ్ మార్నింగ్ అండి, నా రియల్ పేరు యష్, అజయ్ క్యారెక్టర్ పేరు యష్. ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ అది క్లియర్ చేస్తాను. ఐడ్ లైక్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ రాఘవేంద్ర రెడ్డి గారు. హీఈస్ లైక్ అ పిల్లర్, అ లైఫ్ బోట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. స్టార్ట్ నుంచి ఉండరు అండ్ ద వే హీ ఈస్ గైడెడ్ ఆల్ ఆఫ్ అస్, ఇంక్లూడింగ్ కాస్ట్, ఇంక్లూడింగ్ క్రూ అండ్ ద డైరెక్టర్ మేబీ. ఇట్స్ బీన్ రియలీ హార్ట్ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, మీన్స్ అలాట్. సుప్రీత్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ, ఫర్ బిలీవింగ్ అస్ అండ్ ఆ నమ్మకం చూపించినందుకు అండ్ ఫర్ బిలీవింగ్ దట్ ఐ కెన్ ప్లే రాగ్. థ్యాంక్స్ మ్యామ్, మీన్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ కార్తిక్ దేర్. ఈ స్టోరీ ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది, లుక్స్ సూపర్ కలర్ఫుల్, చాలా వైబ్రెంట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. దట్స్ ఆల్ కార్తిక్. థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ మేకింగ్ అస్ లుక్ గుడ్, మీన్స్ అలాట్. ఇవన్నీ కాకుండా బేసిక్లీ అలాంటి చిత్రాలు ఇస్ ఎ మూవీ అబౌట్ చేంజ్ అండి. నా ప్రకారం ఆ మూవీ మొత్తం చేంజ్ గురించి మాట్లాడుతుంది. ఆ చేంజ్ నా లైఫ్లో ఉండొచ్చు, అజయ్ లైఫ్లో ఉండొచ్చు, సుప్రీత్ లైఫ్లో ఉండొచ్చు, మీ లైఫ్లో ఉండొచ్చు, అలానే రాగ్ లైఫ్లో కూడా ఉంది. ఈ లైన్ కొంచెం ఎందుకో ఆల్రెడీ కాంప్లికేటెడ్గా అవుతుంది, కానీ ఆ చేంజ్ వల్ల వచ్చే చేంజ్ అందరి స్టోరీస్ని చేంజ్ చేస్తుంది. కొంచెం కాంప్లికేటెడ్గా చెప్పాను కదా, బట్ యా దట్స్ అలాంటి చిత్రాలు. ఐఎమ్ యష్ పూరి. ఐడ్ లైక్ టు థ్యాంక్ రాఘవేంద్ర రెడ్డి గారు అగైన్ అండ్ రావుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ అస్, మీన్స్ అ లాట్ సార్. థ్యాంక్ యూ. నా అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ రాఘవేంద్ర రెడ్డి గారు ఈ మూవీకి సపోర్ట్ చేసినందుకు అండ్ రాహుల్ రెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ సుప్రీత్ ఫర్ గివింగ్ మీ ద రోల్ ఆఫ్ యామిని. అండ్ మీరందరూ ఈ మూవీని బాగా ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, ఇది నా ఫస్ట్ మూవీ, సో కొంచెం నర్వస్ ఉన్నాను నేను కూడా. అండ్ సుప్రీత్ ఐ మీన్ హీస్ అ వెరీ యంగ్ డైరెక్టర్. ఈ ఇంత మంచి కాన్సెప్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. సో రాఘవేంద్ర గారిని అప్రోచ్ అయ్యి హౌ వీల్ డూ ఇట్ అని, తనకి కూడా కాన్సెప్ట్ బాగా నచ్చింది అండ్ వీ వాంటెడ్ టు డూ దిస్ మూవీ. అండ్ మా బ్యానర్లో ఫస్ట్ మూవీ, ఇంత మంచి కాన్సెప్ట్ రావడం, వీఆర్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. థ్యాంక్ యూ సుప్రీత్. థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ ఫర్ కమింగ్ హియర్. అందరు చెప్పినట్టు రాఘవేంద్ర సార్, రాహుల్ సార్ ఇస్ మెయిన్ బ్యాక్ బోన్, సుప్రీత్ కూడా. బట్ నాకు మెయిన్ సపోర్ట్ అయితే మై క్రూ మెంబర్స్, మై అసిస్టెంట్స్ రేవంత్, వినయ్, భరత్, ఆమె, వీళ్ళ వల్ల బాగా లైక్ యూనో ఐ కుడ్ అచీవ్ వాట్ ఎవర్ లుక్ ఐ వాంటెడ్ అండ్ ఆల్ ద కాస్ట్ మెంబర్స్ ఫర్ బేరింగ్ విత్ మీ మై టార్చర్. థ్యాంక్ యూ. టెక్నీషియన్ని పరిచయం చేయడం కోసం చేసిన చిన్న కార్యక్రమం ఇది. నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ కానీ కొంచెం పెద్ద ఈవెంట్స్ చేద్దాం. సో జర్నలిస్ట్గా మీ అందరితో పాటు నేను అక్కడ కూర్చొని ఎంతో మీతో పాటు ట్రావెల్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ దిస్ నైస్, మంచి మూవీ అండి. ప్లీజ్ సపోర్ట్, ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.